పాయ నమ శివాయ. ముందుగా శ్రీవిద్య ప్రేక్షకులకి అందరికి ఈ రోజు స్వాగతము. ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము. మరియు దాంతో పాటు ఈ రోజు పంచమ భావంలో కనుక ఈ గ్రహం కనుక ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా జీవితంలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఖచ్చితంగా కావాల్సిందే. చూసినట్లయితే ముందుగా రాశి ఫలాలు చూసుకుందాం. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి చాలా బాగుండబోతుంది. అనుకోకుండా ఒక కొద్దిగా ఖర్చులు ఆకస్మికంగా పెరిగే అవకాశం ఉండబోతుంది. ఇంట్లో ఏదో ఒక రకమైన శుభ కార్యం ఈ రోజు జరిగే అవకాశం ఎక్కువగానే కనబడుతుంది. దాంతోపాటు ఈ రోజు సింహరాశి వారు కొద్దిగా మనసు పైన నియంత్రణ ఖచ్చితంగా పెట్టుకోవాలి. వాణిపైన నియంత్రణ మీరు ఎంత పెట్టుకోగలుగుతారో అంత మీకోసం చాలా బాగుంటుంది. ఉదయం ఈ రోజు ఒక శుభవార్తతో పాటు కొద్దిగా ఏదైనా పని కనుక ఈ రోజు మొదలు పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ రోజు మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. ఎలాంటి అభ్యంతరం లేదు. దాంతోపాటు ఈ రోజు చూసుకున్నట్లయితే సింహరాశి వారికి కొద్దిగా కౌటుంబిక జీవితంలో కొద్దిగా సలహాలు వేరే వారి నుంచి తీసుకునే అవసరం ఈ రోజు ఎక్కువగానే కనబడుతుంది. దాంపత్య జీవితంలో కొద్దిగా ఈ రోజు లేనిపోని కలహాలు ఉండబోతున్నాయి. మధ్యాహ్నం తర్వాత కొద్దిగా ఆకస్మిక ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ధనుసు రాశి వారు ఈ రోజు చాలా బాగుండబోతుంది. ఒక ఆత్మవిశ్వాసం, ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. మనసులో అనుకున్న నియంత్రణలు, మనసులో అనుకున్న కోరికలు ఎవరితో పాటు ఈ రోజు షేర్ చేసుకోకండి. ఈ రోజు మీరు ఎంత దైవీ ఆరాధనలో ఉంటారో అంత మీకు చాలా బాగుంటుంది. ఈ రోజు ఒక శుభవార్త తెలిసే అవకాశం ఉంటుంది. మరియు దాంతోపాటు ఈ రోజు కొద్దిగా ఖర్చులు ఆకస్మికంగా పెరిగే అవకాశం ఉండబోతుంది. అనారోగ్యం కలిగే అవకాశం మధ్యాహ్నం తర్వాత ఉండబోతుంది. ఈ రోజు మీరు ఎంత కుదిరితే అంత బయటి భోజనం అవాయిడ్ చేసుకునేదే బెటర్. చూసుకున్నట్లయితే మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారికి ఈ రోజు చాలా బాగుండబోతుంది. నిన్నటి కన్నా ఈ రోజు ఒక రకంగా చెప్పాలంటే శుభంగానే ఉండబోతుంది. ఈ రోజు ఎంత కుదిరితే అంత ఉదయం తొందరగా లేచి మహాలక్ష్మి అష్టకం సూత్రాన్ని చదువుకోండి, చాలా బాగుంటుంది. వృషభ రాశి, కన్యారాశి, మకర రాశి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి ఒక రకంగా కొద్దిగా బాగుండబోతుంది. కానీ ఉదయం 12 o'clock బిఫోర్ అంటే ఉదయం మధ్యాహ్నం ముందు ఉదయం చూసుకున్నట్లయితే ఒక రకంగా కౌటుంబిక జీవితంలో కొద్దిగా తగాదాలు పెరిగే అవకాశం ఉండబోతుంది. అందువల్ల ఈ రోజు వృషభ రాశి, కన్యారాశి మరియు మకర రాశి వారు మౌనంగా ఎంత ఉండగలుగుతారో అంత మౌనంగా ఉండండి. నియంత్రణ, వ్యక్తి పట్ల నియంత్రణ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆకస్మికంగా మనసులో ఉన్న మాట కుటుంబంలో గనక అన్నట్లయితే ఒక పెద్ద మరక పడే అవకాశం ఈ రోజు కనబడుతుంది. లేనిపోయే ఆలోచనతో పాటు కౌటుంబిక జీవితంలో కావచ్చు లేదా ప్రొఫెషనల్ వర్క్ పట్ల జీవితంలో కావచ్చు కొద్దిగా తగాదాలు ఈ రోజు పెరిగే అవకాశం ఉండబోతుంది. కొద్దిగా ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉండబోతుంది. మనసు పైన నియంత్రణ ఈ రోజు ఖచ్చితంగా అవసరమే. ఈ రోజు ధనలాభం కలిసే అవకాశం కన్యారాశి మరియు వృషభ రాశి వారికి ఎక్కువగానే కనబడుతుంది. దాంతోపాటు ఈ రోజు ఉదయం ఒక రకంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి ఆకస్మికంగా ఒక ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో ముందుకు వెళ్లే అవకాశం కూడా కనబడుతుంది. ఆన్లైన్ సోషల్ మీడియా టెక్నాలజీతో పాటు ఏదైనా మీ కంపెనీ కావచ్చు, ఏదైనా ప్రమోట్ ఇంకా చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఈ రోజు కన్యారాశి వారు, మకర రాశి వారు షేర్ మార్కెట్లో కనుక డబ్బు పెట్టబడి పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. కన్యారాశి వారికి ఈ రోజు ఆకస్మికంగా కౌటుంబిక జీవితంలో కొద్దిగా గొడవలు జరిగే అవకాశం ఉండబోతుంది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు కొద్దిగా ఆలోచించండి, తర్వాతే మాట మాట్లాడండి. ఈ రోజు చూసుకున్నట్లయితే వృషభ రాశి, కన్యారాశి, మకర రాశి వారికి నిన్నటి కంటే ఈ రోజు కొద్దిగా బెటర్, అనుకూలంగానే కనబడుతుంది. కానీ కొద్దిగా మనసు పైన నియంత్రణ ఖచ్చితంగా ఉండాల్సిందే. చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం మీరు విష్ణు సహస్రనామాన్ని ఒక మాటలా చదువుకోండి, చాలా బాగుంటుంది. మిథున రాశి, తులారాశి, కుంభరాశి ఈ రోజు ఈ రాశి వారికి ఎంత జాగ్రత్తగా ఉండగలుగుతారో అంత జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. విశేషంగా ఈ రోజు ధనం గురించి ఎలాంటి తొందరపాటు ఈ రోజు చేసుకోకండి. ఎందువల్ల అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఖర్చులపైన నియంత్రణ ఖచ్చితంగా ఉండాల్సిందే. బిజినెస్ లో కావచ్చు, కౌటుంబిక జీవితంలో కావచ్చు, తగాదాయాలు ఈ రోజు ఎవరితో పెట్టుకోకండి. విశేషంగా బిజినెస్ లో ఏదైనా పెట్టుబడి పెట్టుకోవాలనుకుంటే కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించే పెట్టుబడి పెట్టుకోండి. దాంపత్య జీవితంలో కొద్దిగా మధ్యాహ్నం లోపల కొద్దిగా గొడవలు జరిగే అవకాశం ఉండబోతుంది. ఒక మాటతో సంఘర్షణ పెరిగే అవకాశం ఈ రోజు ఎక్కువగానే కనబడుతుంది. మిథున రాశి వారు కొద్దిగా ఈ రోజు మనసు పైన ఆలోచన నియంత్రణ అంత అన్కన్సర్షన్ మైండ్ ఉంటుంది. దాంతోపాటు డబ్బుల విషయంలో కొద్దిగా మెంటాలిటీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది.
తులారాశి వారికి ఈ రోజు చాలా బాగుండబోతుంది. వర్క్ పట్ల కొద్దిగా స్ట్రెస్ మరియు ధన లాభం కలిసే అవకాశం కూడా తులారాశి వారికి కనబడుతుంది. హెల్త్ రకం కొద్దిగా జాగ్రత్తగా ఉండే అవసరం ఖచ్చితంగా కనబడుతుంది. ఎక్కువగా రిస్క్ మరియు ఎక్కువగా ఒత్తిడి ఈ రోజు మీరు తీసుకోకండి. కుంభరాశి కనుక చూస్తున్నట్టు కుంభరాశి వారు ఈ రోజు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. విశేషంగా హెల్త్ ఆరోగ్యం పట్ల కొద్దిగా ధ్యాస ఎక్కువగానే పెట్టుకోవాల్సింది. దాంతోపాటు ఈ రోజు దాంపత్య జీవితంలో కొద్దిగా అనుకూలంగా కనబడుతుంది. దాంతోపాటు బిజినెస్ లో ఏదైనా మీరు పరివర్తన చేంజెస్ కనుక మార్పు కనుక చేసుకోవాలనుకుంటే కొద్దిగా ఆలోచించండి. మీ చేంజెస్ మీకోసం అనుకూలంగా ఉన్నాయా లేవా దాని గురించి ఆలోచించి ముందుకి అడుగు వేయండి. చూసుకున్నట్లయితే ఈ రోజు మిథున తుల కుంభరాశి వారికి ఒక రకంగా కాన్ఫిడెన్స్ ఉంటుంది డబ్బు సంపాదించం భవిష్యత్తులో ఎలా బ్రతకాలని, కానీ సమయం మనకు అనుకూలంగా లేదు. ఈ రోజు మనసు పైన నియంత్రణ ఖచ్చితంగా ఉండాల్సింది. మనసు పైన కనుక నియంత్రణ లేకపోతే ఈ రోజు అంత బాగుండే అవకాశం కూడా లేదు. అందువల్ల ఈ రోజు ఎంత కుదిరితే అంత ఉదయం శ్రీ సూక్తం మరియు లక్ష్మి సహస్రనామం సూత్రాన్ని జపించుకోవడానికి ప్రయత్నించండి. కర్కటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి ఆకస్మికంగా ధన లాభంతో పాటు ఒక శుభవార్త తెలిసే అవకాశం కూడా కనబడుతుంది. ఏదో ఒక రకంగా ఈ రోజు డబ్బు వచ్చే అవకాశం కూడా ఉండబోతుంది మరియు దాంతో పాటు ఒక పెద్ద వ్యక్తులతో పాటు ఈ రోజు పరిచయం పెరిగే అవకాశం కూడా ఉండబోతుంది. ఆకస్మికంగా ఎవరిదైనా అప్పు కనుక ఈ రోజు మీరు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు అప్పు తీసుకోవచ్చు. మీ చేతుల నుంచి ఈ రోజు కొద్ది శుభ కార్యాలు జరిగే అవకాశం కూడా ఉండబోతుంది. స్నేహితులతో పాటు కొద్దిగా ఈ రోజు తగాదాయాలు పెరిగే అవకాశం ఉండబోతుంది. ఆకస్మికంగా గొడవలు జరిగే అవకాశం కూడా స్నేహితులతో పాటు కనబడుతుంది. కౌటుంబిక జీవితం ఈ రోజు చాలా బాగుండబోతుంది. కొద్దిగా ట్రావెల్ అయ్యే అవకాశం కూడా ఈ రోజు వృశ్చిక రాశి మరియు మీన రాశి వారికి కనబడుతుంది. విశేషంగా ఈ రోజు కర్కాటక మరియు మీన రాశి వారు కొద్దిగా మధ్యాహ్నం తర్వాత ఏదో ఒక రకమైన ఆలోచనతో మనసు కొద్దిగా అశాంతతకి లోనయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఈ రోజు కొద్దిగా మనసు పైన నియంత్రణ ఖచ్చితంగా అవసరమే. మనం చేసుకున్న పని ఏ రకంగా అది శుభం వెళ్ళాలి, అది ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటే కొద్దిగా ఈ రోజు మైండ్ ని ఎక్కువగా ఆవేక్షించండి, ఎక్కువగా దాన్ని పని పెట్టండి. ఖచ్చితంగా పని ముందుకు వెళ్లే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారు కొద్దిగా కౌటుంబిక జీవితంలో జాగ్రత్తగా ఉండండి. లేనిపోని ఆలోచనలు, లేనిపోని విషయాల గురించి ఈ రోజు ఎక్కువగా ఆలోచించకండి. కార్యస్థలం పట్ల అంటే మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీ బాస్ కావచ్చు, మీ సాటి ఉద్యోగులు కావచ్చు, ఈ రోజు మీ పైన